హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అండర్19 వరల్డ్ కప్ జట్టు కెప్టెన్, ఐపీఎల్లో ఢిల్లీ డే డెవిల్స్ ఓపెనర్ పృథ్వీ షా బ్యాటింగ్ టెక్నిక్ చూస్తుంటే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గుర్తుకు వస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వాచ్ చెప్పుకొచ్చాడు. పృథ్వీ షా ఆడుతుంటే సచిన్ గుర్తొస్తున్నాడని, అతడికి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందని మార్క్ వా కొనియాడాడు. పృథ్వీ షాలో తొలుత గమనించేది టెక్నిక్. సాంకేతికంగా సచిన్లా ఆడుతున్నాడు. అతని గ్రిప్, స్టాండ్స్, క్రీజ్ లో నిటారుగా నిల్చునే విధానం, మైదానం నలువైపులా షాట్లు కొట్టే ప్రతిభ, అన్నిటికీ మించి బంతి లేట్ గా ఆడటం, స్ట్రోక్ ప్లేలో పంచ్ కూడా ఉంది. పృథ్వీ ఆట తీరు చాలా వరకు సచిన్ ను పోలి ఉందని మార్క్ వా తెలిపాడు. ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ డే డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 166.66 స్ట్రైక్ రేట్ తో 140 పరుగులు సాధించాడు. అంతేకాదు, తన 2వ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. 2013లో ముంబై హారిస్ షీల్డ్ టోర్నమెంట్ లో రిజ్వీ స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ తరపున 14 వయసులో 546 పరుగులు చేయడంతో పృథ్వీ షా ఒక్కసారిగా వెలుగులోకొచ్చాడు. గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడుపై అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే సెంచరీ సాధించి అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలోనే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా సమం చేశాడు. పృథ్వీ షా భారత్ కు అండర్-19 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా కూడా రికార్డు నెలకొల్పాడు. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో పృథ్వీ షా నాయకత్వంలోని అండర్-19 జట్టు న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ను నెగ్గిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్, పృథ్వీ షా ఫుట్ డ్రైవ్ అచ్చం సచిన్ టెండూల్కర్ ను పోలి ఉందని అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటరీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అండర్-19 వరల్డ్ కప్ లో పృథ్వీ షా చక్కటి ప్రదర్శన కనబరచడంతో ఢిల్లీ జట్టు ఏడాది వేలలో అతనిని 1.2 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో పృథ్వీ షా ఆడటం ఇదే తొలిసారి. శుక్రవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్సులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజు శాంసన్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్ లో అతనికి ఇది 2వ మ్యాచ్. కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు 1 సిక్స్ సహాయంతో ఐపీఎల్ కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.